సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, ఆకాశం అన్నీ మీరు వారికి పెట్టిన పేర్లు. అన్ని గ్రహాల రేడియేషన్ ఆత్మ యొక్క రేడియేషన్. భగవంతుని పట్ల భక్తి ఉన్న, దైవం గురించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని ఒక వ్యక్తి ఒక మహాత్ముని వద్దకు వెళ్ళి దైవం ఎలా కనిపిస్తుంది, ఎక్కడ నివసిస్తుంది, నేను ఎలా గుర్తించగలను అని అడిగాడు. మహాత్ముల వారు సమాధానమిస్తూ, దైవం సర్వశక్తిమంతం, సర్వవ్యాప్తురాలు మరియు సర్వజ్ఞురాలు, నీ ఆత్మ కూడా దైవమే. అప్పుడు భక్తుడు, అలా అయితే నేను ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నాను? మహాత్ముల వారు, దైవం మీ ఆలోచనలో ఉంది, కానీ మీ ఆలోచనలు ప్రపంచ కార్యకలాపాలతో చుట్టుముట్టబడినందున మీరు అనుభూతి చెందలేకపోతున్నారు. మహాత్ముల వారు తన ప్రశ్నలకు అనేక సమాధానాలు ఇచ్చిన భక్తుడు దైవాన్ని ఇంకా అర్థం చేసుకోలేక బాధపడ్డాడు. చివరగా మహాత్ముల వారు అతనితో, హరిద్వార్కు వెళ్ళండి, గంగానదిలో అరుదైన రంగు చేప ఉంది, అది మనిషిలా మాట్లాడగలదు, మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందుతారు. మహాత్ముల వారి పాదాలకు నమస్కరించి ఆ వ్యక్తి వెంటనే హరిద్వార్కు వెళ్ళాడు. అరుదైన చేప కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఇలా ఆలోచించసాగాడు, దైవం ఎక్కడ ఉన్నది, నేను ఎలా గుర్తించగలను? కొంత సమయం తరువాత ఆ చేప కనిపించి, మీరు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగింది. భక్తుడు, దైవాన్ని గ్రహించడం కోసం ఒక మహాత్ముల వారు నన్ను మీ వద్దకు పంపాడు అని సమాధానమిచ్చాడు. ఆ చేప గత 7 రోజులుగా నాకు చాలా దాహం వేస్తుంది, నాకు నీరు ఎక్కడ లభిస్తుంది అని అడగగా ఆ భక్తుడు చేపతో, ఓ పిచ్చి చేప, నీ చుట్టూ నీ కుడి, ఎడమ, ఎగువ మరియు దిగువ అన్ని వైపులా నీరు ఉంటుంది. చేప అతనితో కఠినంగా చెప్పింది, మీరు వెతుకుతున్న దైవం కూడా అలాగే అన్ని దిశలలో ఉన్నది. ఆ జవాబుతో భక్తుడు సంతృప్తి చెందాడు, కానీ ఇలా అడిగాడు, అప్పుడు నేను దైవాన్ని గ్రహించలేక ఎందుకు బాధపడుతున్నాను? దానికి చేప, నాకు కూడా అదే ప్రశ్న ఉంది, నా చుట్టూ నీరు ఉన్నా నా దాహం తీర్చుకోలేకపోతున్నాను అని నేను బాధపడుతున్నాను. చేపకు ఎలా ఈదితే దాని నోటిలోకి నీరు వచ్చి దాని దాహం తీరుతుందో వివరించాడు. అప్పుడు చేప ఇలా చెప్పింది, మీరు నాకు చెప్పినట్లుగానే మీరు మీ కోరికలను దైవం వైపు మళ్లించాలి, మీరు మీ ప్రాపంచిక ఆలోచనలను దేవునిపై ఆలోచనలుగా మార్చాలి, అప్పుడు మీ ఆందోళనలను తొలగిపోయి చివరకు దైవ సాక్షాత్కారం జరుగుతుంది. ఆ వ్యక్తి అలా చేసి నిజం గ్రహించాడు, వ్యక్తిగత ఆత్మలు దైవంలో భాగం మరియు అదే లక్షణాలను కలిగి ఉంటాయి, మరియు ఆత్మ విశ్వవ్యాప్తం, పరస్పర సౌలభ్యం కోసం మనము వస్తువులకు పేరు పెట్టాము, కానీ ప్రపంచంలోని ప్రతిదీ ఆదిపరాశక్తి యొక్క అభివ్యక్తీకరణే. అమ్మ ద్వారా ఇక్కడ బోధించబడినట్లుగా గ్రహాల రేడియేషన్లు ఆత్మ యొక్క రేడియేషన్లు తప్ప మరొకటి కాదు. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ఓం శక్తి.